చేసినప్పుడు, కాలేజీ బెస్ట్ డాక్టర్ వచ్చినప్పుడు, స్కూల్ బెస్ట్ డాక్టర్ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఏ ఇతనే ఆ సినిమా ఆ కథలు అవి ఆ నాటకంలో చేసింది అది అని అందరూ పొగుడుతుంటే మొత్తం చాలా గర్వంగా ఉండేది. అది రుచి మరిగే నేను ఆ రకంగా నా మైండ్ సెట్ లేదా ఒక బీజం లాంటిది నాకు ఆ క్షణానే పడింది అనుకుంటాను నేను నటుడు అవ్వాలని. ఒక నటుడైతే ఇంతమంది అటెన్షన్ ఉంటుందా? మన కాలేజీ ఫస్ట్ వచ్చేసరి ఇంతమంది మనం ఇంకా చూడరే. అలాంటిది నటుడు అయితే సెలబ్రిటీ అయితే ఇంత ఇదిగా ఉంటుందా అన్నది అక్కడి నుంచి దాన్ని నర్చర్ చేసుకుంటూ పెంచి పోషించుకుంటూ అలా అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్ నా దృష్టి ఏంటంటే నేను ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది వేల మంది నన్ను చూస్తారు చూడాలి అంటూ అలా 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 డే ఆఫ్టర్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ వచ్చిన మాట వాస్తవం. సినిమాల్లోనే రాణించాలి, సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన ఆ ఆంజనేయ స్వామిని నేను స్మరించుకుంటూ ఆయనతో సంభాషించుకుంటూ ఆయనతో బేరసారాలు ఆడుతూ నువ్వు నన్ను ఆ పొజిషన్కి తీసుకెళ్తే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను, నీకోసం ఇంత క్రమశిక్షణతో ఉంటాను, నన్ను ఆ పొజిషన్ తీసుకువెళ్ళు అంటూ నిరంతరం ఆయనతో ఇంటరాక్ట్ అవుతూనే వచ్చేవాడిని. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి, దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్, అంతరాత్మ. అంతరాత్మకు నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో, ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావో, వన్ డే యూ హ్యావ్ టు అటైన్ దట్, యూ హ్యావ్ టు రీచ్ దట్ గోల్. అదే ఈరోజు జరిగింది. ఇప్పుడు మీరు కాబట్టి నీకు షార్ట్ ఆన్సర్ ఎస్, ఊహించారు ఈ పోషకులు రావాలని ఊహించారు అందుకే వచ్చారు. మీరు ఓకే స్కూల్లో నటించారు, ఆ ప్రేమ మీకు నచ్చింది, ఈ పొజిషన్ సినిమా మీకు ప్రేమ, సినిమాలో ఈ పొజిషన్కి రావాలనుకున్నారు ఊహించారు, కానీ ఫస్ట్ టైం ఆ డెసిషన్ మీరు తీసుకొని మీ అమ్మా నాన్న వాళ్ళతోనో చెప్పింటారు కదా, ఇప్పుడు ఊరు నుంచి సిటీకి రావాలి, నా కెరియర్ ఇదనుకుంటున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి? నా అదృష్టం కొద్దీ మా నాన్నగారు కూడా చిన్న సినిమా పిచ్చి ఉంది అందుకని ఆయన అందులో రాణించలేకపోయారు. కానీ కొడుకు వెళ్తారంటే ఆయనకి ఇష్టమే, కానీ ఏమో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రతికూల పరిస్థితులు ఏముంటాయో, తను రాణించగలడా లేదా అన్నది నాకున్నంత నమ్మకం నాన్నగారికి లేక సంశయించారు. లేదు నాన్న నేను ఖచ్చితంగా వెళ్తాను, అది ఇది నువ్వు జస్ట్ పంపించు అని అంటే సరే నాన్న అయితే వెళ్ళు, ఇన్స్టిట్యూట్ చేరుతానన్నావు కాబట్టి టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నావు అంటున్నావు కాబట్టి ఐ విల్ అప్రిషియేట్ అండ్ వెల్కమ్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒకవేళ రాణించలేకపోతే ఐసీఏడబ్ల్యూ చేరు నైట్ కాలేజెస్, అదేనా టైం వేస్ట్ లేకుండా ఉంటుందంటే ఆయన కోసం చేరేది తప్ప నేను అందులో డౌట్ ఉండి అటు కాకపోతే ఇటు అనే డౌట్ నాకు లేదు. అందుకని ఆయన కోసం చేరాను, 6 నెలల్లో ఐసీడబ్ల్యూఏ ఆపేశాను, ఇదే కంటిన్యూ చేసి వచ్చాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే మొదటి సినిమా, ఆ తర్వాత 2వ సినిమా, ఆ సినిమా ఫినిష్ అవ్వకుండా 3వ సినిమా, అట్లా వరుసగా వచ్చిన విజయాలు ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే. నాకు భగవంతుడు ఆఫీసులకి ఫోటోలు తీసుకొచ్చి సార్ ఫోటో సార్ నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పే ఒక పరిస్థితి నాకు కల్పించలేదు. అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను, ఆ భగవంతుడు ఆ ఆల్మైటీ నాకు ఇచ్చేటువంటి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను నేను. ఎవరికి ఎక్కడికి ఏ ఆఫీసుకి వెళ్ళలేదు నేను. ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్? అది కూడా కాకతాళీయం అంటే ఇది చాలామంది తెలిసేమో అనుకుంటున్నాను నేను, మళ్ళీ మళ్ళీ చెప్పరా వద్దా ఆపేద్దామా? సరే చెప్తాను అయితే. ఓకే నేను ఇన్స్టిట్యూట్ చేరుతున్నాను, 78 మేకి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిపోతుంది 1978కి. 77 ఇనీషియల్ అంటే జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది, కానీ పునాది రాళ్ళు అనే సినిమాలో 5లో ఒక వేషం చేయాల్సి వచ్చింది. ఆ వేషం చేస్తే నా సినిమాలో నువ్వు చేయలేవు వద్దు అని భారతీ రాజా గారు అన్నారు. నాకు వెళ్ళి వాళ్ళ దగ్గర నో చెప్పాలంటే భయంగా ఉంది, నువ్వు కొంచెం వస్తే కనుక నేను నో చెప్తాను కొంచెం ఉంటుందంటే వాడికి భరోసాగా పదర వెళదాం అని చెప్పి వెళ్ళాను. అండ్ వెళితే చేయడంటే అది ఎట్లాగా సడన్గా మేము ఫిబ్రవరిలో పెట్టుకున్నాం షూటింగ్ రాజమండ్రిలో అన్ని సెట్ చేస్తున్నాం, రాకపోతే ఎట్లాగా అది అంతరికి లేదంటే నాకు గొప్ప అవకాశం వచ్చింది. కిలకే పోగు రైలు, తూర్పుకు వెళ్ళే రైలు అని ఆ సినిమా తమిళ్లో. అండ్ దానికి సరే ఏమైతే